ఆయన వినుకొండలో ఆంజనేయ గారు అని చెప్పి ఎమ్మెల్యేగా ఇవాళ జిల్లా ప్రెసిడెంట్ గా ఉంటే ఆయన గెలుపుకి ఫస్ట్ రైట్ హ్యాండ్ గా నిలబడి ఆయన గెలిపించి 2 టర్మ్స్ గెలిపించిన తెలుగు యువతలో ప్రముఖ నాయకుడు లగడపాటి శ్రీనివాస్. ఆయన కాకతీయుడు అనే సినిమా చేశారు, అది రిలీజ్ కి రెడీగా ఉంది. ఇవాళ కోటికొక్కడు, మళ్ళీ ఇంకో సినిమా, మూడు సినిమాలు. ఇవాళ ఒక సినిమా తీయటమే గగనమో కష్టంగా ఉన్న పరిస్థితుల్లో మూడు సినిమాలు చేస్తున్నారు. ఆయనకి చేదోడు వాదోడుగా కర్నూలు గోపాల్ గారు, అలాగే శిల్పిగా ఆవిడ ప్రొడ్యూసర్గా, వీళ్ళకి మెయిన్ బ్యాక్ బోన్గా మన శోభారాణి గారు ఉన్నారు. ఆవిడ మీడియా అంటేనే ఆవిడ పేరులో ఉంటుంది శోభ. ఆవిడ ప్రతి సినిమాలో చూసుకుంటే దశావతారం నుంచి ప్రతి సినిమాలో వీళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటుంది. డెఫినెట్గా మా వినుకొండ సీను అక్కడ ఆంజనేయులు గారిని ఎమ్మెల్యే చేసి, ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేసి, ఆ రేంజ్లో ఒక పొలిటికల్గా ఏ రేంజ్కి ఎదిగాడో ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో 100% సీను పెద్దగా ఎదగాలి. చాలా గొప్ప ప్రొడ్యూసర్ వాళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే కర్నూలు గోపాల్ గారు కూడా బ్రహ్మాండంగా ఇదివ్వాలి, అలాగే శిల్పిగా ఈ కాంబినేషన్లో కంటిన్యూ సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా వారందరికీ నమస్కారం. కోటిగుబ్బ పేరుతో కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా సుదీప్ గారు నిత్యామేన నటించిన ఈ సినిమా, ఇక్కడ కూడా మన ఎస్వీఆర్ శోభారాణి గారి ఆధ్వర్యంలో, వారి బ్యాక్గ్రౌండ్లో మన లగడపాటి సీను గారు మరియు గోపాల్ గారు మిత్రులందరూ కలిసి ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఒక మంచి సినిమా అది. ఏగ సినిమా ఎంత హిట్ అయిందో దాని తర్వాత మళ్ళీ అంత గొప్ప హిట్ అయ్యే సినిమా ఈ సినిమా కోటికొక్కడు. టైటిల్లోనే ఈ సినిమాకి ఒక మంచి సినిమా టైటిల్ ఉంది. అలాగే ఈ బాహుబలి వచ్చింది, దాని తర్వాత కూడా ఇక్కడ తెలుగులో సుదీప్ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ మార్కెట్ని ఈవేళ ఎన్కాష్ చేసుకోవడానికి ఈ సినిమా ముందుకొచ్చింది, చాలా సంతోషం. అలాగే శోభారాణి గారు ఏ సినిమా చేసినా భారీ బడ్జెట్, భారీ సినిమా, ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు అడిగే సినిమానే ఆవిడ రిలీజ్ చేస్తారు, కొంటారు కూడా. ఎందుకంటే ఇదివరకు శోభారాణి గారు ఒక్కరే చేసేవారు, ఇప్పుడు లగడపాటి శ్రీనివాస్ గారు మరియు మిత్రులు అందరూ కలిసి చేస్తున్నారంటే ఇది ఒక పెద్ద కంపెనీగా ఏర్పడి ఈ సినిమా వెనకాల సినిమా చేసి ఈ తెలుగు ఇండస్ట్రీకి మరొక పెద్ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా వారందరూ కూడా నన్ను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. నమస్కారం, బాగున్నారా? సో దట్స్ ఆల్, దట్స్ ఓన్లీ తెలుగు ఐను. బట్ థ్యాంక్ యూ శోభ మ్యామ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఈవెంట్ అండ్ ఆల్ ద బెస్ట్ సిఎల్ఎన్ మీడియా ప్రొడక్షన్స్. And Kotigobba 2 is a wonderful film and now it's getting dubbed in Telugu, so I'm sure it's going to be a kick-ass one. Yeah, thank you so much. Good evening, everyone. Thank you so much for inviting me here. I'm a big, big fan of Nityaminan as well as Sudeep sir. After Ega, nenu chala chala pedda fan ayipoyanu. Thank you. And chala chala happy ga undi ikkada audio function attend ayinanduku. And yes, all the best to the entire team of Kotigokkadu movie. Thank you so much. Launch cheyadaniki atithulu vichestunnaru. Let me welcome our producers. Okka nimisham amma, bombulu pelchakandi naa meeda. Let me welcome our producers. ఈ సాంగ్ లాంచ్ చేయడానికి అతిథులు శ్రీ డిఎస్ రావు గారు, శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, లయన్ వెంకట్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆ బ్యూటిఫుల్ రమ్యశ్రీ గారిని అలాగే శృతి శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ శృతి శర్మ అండ్ రమ్యశ్రీ ఆన్ టు ది స్టేజ్. ఒక మళ్ళీ మల్లెతీగ వేదికపైకి వస్తుంది. లెట్ మీ వెల్కమ్. వెల్కమ్ శిల్పి శర్మ. ఇందాక నుంచి నేను తప్పుగా పిలుస్తున్నాను, అందుకే అమ్మాయి స్టేజ్ మీదకి రావట్లేదు. లెట్ మీ వెల్కమ్ శిల్పి శర్మ ఆన్ టు ది స్టేజ్.
ఓకే కొంచెం సౌండ్ అంటే తగ్గించమని అడుగుతున్నారు అండ్ ఐ రిక్వెస్ట్ తగ్గించమంటే పెంచుతారు రిక్వెస్ట్ ఆల్ ది గెస్ట్ సెంటర్ స్టేజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి ప్లీజ్ మూవ్ టు ది సెంటర్ స్టేజ్ నాకు ఎప్పుడూ కూడా మా డిఎస్ రావు గారిని చూస్తే మీరు ఎప్పుడో ఏదైనా సినిమాలో మంచి క్యారెక్టర్ పడాలనిపిస్తూ ఉంటుంది సార్ మీరు నిర్మాత అయిపోయారు కానీ మీరు మంచి నటులు అవుతారేమో అనిపిస్తుంది ఎందుకంటే మీరు చాలా బాగా మాట్లాడతారు కూడాను ప్రధాన రామకృష్ణ గారు ప్లాన్ చేస్తున్నారా ఓకే వండర్ఫుల్ సో లెట్ మీ గివ్ ది మైక్ టు యూ ముందు మాట్లాడి బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను గుడ్ ఈవినింగ్ ఈ వేదిక ద్వారా ముందుగా ఎదురుగా ఉన్న సోదరి సోదరి మణులకు అలాగే టీవీ చూస్తున్న కోట్లాది మంది ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు చెప్పుకునే అవకాశం కలిగినందుకు ఈ కలిగించిన లగడపాటి శ్రీనివాసు అలాగే శోభా మేడం అందరకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సినిమా కోటికొక్కడు కన్నడంలో ఘన విజయం సాధించిందని అందరికీ తెలుసు అంతకంటే రెట్టింపు విజయంతో తెలుగులో మంచి సక్సెస్ సాధించి మా ప్రొడ్యూసర్స్ ప్రయత్నానికి ఒక మంచి విజయవంతంగా సక్సెస్ అవ్వాలని మరీ మరీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను ఎంటైర్ టీమ్కి గుడ్ లక్ పెద్ద సక్సెస్ రావాలి మేడం అలాగే శ్రీనివాస్ మీ అందరూ మంచి సక్సెస్ వచ్చి మరిన్ని సినిమాలు తీసుకోవడానికి మంచి ఉత్సాహం రావాలని మరీ మరీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ మేడం కార్యక్రమానికి వచ్చేసిన అతిథులు అలాగే ఛానల్స్ వారికి ప్రొడ్యూసర్స్ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారాలు. సిఎల్ఎన్ ప్రొడక్షన్స్ కోటికొక్కడు సినిమా అలాడి కన్నడలో సూపర్ హిట్ అయింది. దీని తెలుగులో కూడా సుదీప్ అందరికీ తెలిసిన హీరో కాబట్టి డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. శోభరాణి గారు ఎన్నో సినిమాలు చేశారు, వారికి ప్రొడ్యూసర్గా డిస్ట్రిబ్యూటర్గా ఎగ్జిబ్యూటర్గా కూడా మంచి అనుభవం ఉంది కాబట్టి ఆమె సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ అలాగే లగడపాటి సీన్ గారు కూడా దీనికి ఒక వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా ఉండి వారికి ఈ సినిమా ఘన విజయం సాధించి మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ సినిమా సూపర్ హిట్ కావాలని కోటికొక్కడు సినిమా యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒక్కడు సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు మన నిర్మాత అయిన లగడపాటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా గోపాల్ గారు, మరి దీని బ్యాక్ ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఉన్న శోభ గారికి, మరి విచ్చేసిన పెద్దలందరికీ నమస్సుమాంజలి. ఈ సుదీప్ ఈగ ద్వారా తెలుగులో పెద్ద మార్కెట్ ఉంది, అటువంటి సుదీప్తో కోటికొక్కడు సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం నిజంగా ట్రైలర్ చూసిన తర్వాత కానీ సినిమా కానీ మేకింగ్ కానీ ఎందుకు 100 కోట్లు చేసిందంటే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 100 కోట్లు కలెక్ట్ చేసిందంటే తెలుగులో కూడా 50 కోట్లు కలెక్ట్ చేసి మా లగడపాటి శ్రీనివాస్కి కోటికొక్కడు సినిమాతో కోట్లు వర్షం కురిపించాలి. శోభ గారు ఎక్కడ విజయం ఉంటే శోభ గారు అక్కడ ఉంటారు. ఈ కోటికొక్కడు విజయానికి శోభ గారు ఎంతో కృషి ఉంది. ఈ సినిమా సాంగ్స్ కానీ పిక్చరైజేషన్ కానీ సూపర్గా ఉంది. నేను తమిళ్ వర్షన్ కూడా చూశాను, చాలా బాగుంది, హిట్ సినిమా. సో ఈరోజు హిట్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మా లగడపాటి శ్రీనివాస్ కోటికొక్కడు తర్వాత కోట్లు సంపాదించాలని, ఈ సినిమా నిర్మాతగా పెద్ద పేరు తీసుకురావాలని థ్యాంక్ యూ వెరీ మచ్. ఝాన్సీ గారు మా మళ్ళీ తీగని మాట్లాడమందాం. ప్రొడ్యూసర్స్కు డైరెక్టర్స్కు మంచి హీరోయిన్స్కి అందరికీ గుడ్ ఈవినింగ్, అలాగే హ్యాపీ ఉగాది ఆల్సో. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. తమిళ్లోను కూడా, తమిళ్లో కన్నడలో కూడా చాలా పెద్ద హిట్ అయింది, తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి, ఇక్కడ కూడా 100 కోట్లు రావాలి. మన ప్రొడ్యూసరు పేరు లగడపాటి శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవ్రీబడి నైస్ ఈవినింగ్. శిల్పి I'm so happy that I've come here and I'm a part of this grand function. And K.S. Ravi Kumar sir is a legendary director
I can't speak in this language, but I wish the entire team of Koti Kakadu all the very best and a great success with all the, I'm myself a very big fan of Sudeep sir and even Nitya Menon. So I wish all of them and Shobha Garu all the very best and great success. Launch. Could audio launch as well as Sarikotta cinema launch. That is 100 degrees Celsius. Aidguru heroine plus one special character to ammayillo unna shaktini nirupistu manaki andinchipothunnaru CLN media. Mari aa cinema launch ki pramukha darshakulu digdarshakulu Dasa Narayana Rao garu mari kasapetlo vicheyabothunnaru. Vaadu antakante mundu mari konni songs manam vine mundu Aigiri Nandini antu mana munduku vastunnaru MLN Dance Academy students. So let's welcome them. This is CLN Media's Koti Kokadu audio launch. U Media Entertainment's manaku andisthundi ee naati event ni Mango Music release chestundi ee naati audio ni Aigiri Nandini by MLN Dance and Music Academy. సరికొత్త దర్శకులు ఎప్పుడూ కూడా దాసనారాయణరావు గారు వారిని ప్రోత్సహిస్తూనే అశోక్ ధూళిపాల గారు అండ్ ప్రొడ్యూసర్ సిరాజ్ గారు ఆర్సీ రెడ్డి గారు లెట్ మీ వెల్కమ్ శ్రీ సిరిబాబు గారు ఇంకొకడు ప్రొడ్యూసర్ కృష్ణారెడ్డి గారు శ్రీ సుబ్బారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను హలో జీవి గారు లెట్ మీ వెల్కమ్ ఆ ప్రొడ్యూసర్ శ్రీ లగడపాటి శ్రీనివాస్ గారు శిల్పి గారు జీవి గారు మీ చేతిలో మొక్క సూట్ గాలేదండి ఓవర్ టు జీవి గారు క్విక్ వర్డ్ ఫ్రమ్ యు అందరికీ నమస్కారం ముందుగా మా తండ్రి దాసనారాయణరావు గారికి పాదాభివందనం ఇక్కడ వచ్చిన అతిథులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ ఒక గుడ్ ఈవినింగ్ మా గురుగారు ఉంటే వాయిస్ రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ 300 దాసనారాయణరావు గారి ఆశీస్సులతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి 350 సినిమాల్లో ఫైట్ లాంచ్ చేసానే కానీ ఆడియో ఎప్పుడు లాంచ్ చేయలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ being a villain almost 6-7 languages lo chesanu most of the south indian languages lo worked as a villain I got lot of love from everybody kannada ilte kannada lo maatanna try chestam kannada gaani tamil gaani malayalam gaani ekkadikella gaani vallantha kuda telugu industry ni oka range lo chustaru endukante ye bhashalo cinema teesina kuda first telugu lo dubbing chesthe baaguntundani anukuntaru ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు బడ్జెట్ వేసుకున్నప్పుడు తెలుగు డబ్బింగ్ రైట్స్ కూడా ఎందుకు రాసుకుంటారంటే దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దే హ్యావ్ ఇన్ ద తెలుగు ఆడియన్స్ తెలుగు ఆడియన్స్కి భాషతో సంబంధం లేకుండా కళని ప్రోత్సహిస్తారు అనే ఒక నమ్మకం అన్ని లాంగ్వేజెస్లో ఉంది సో ఈ సినిమా ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ డబ్బింగ్ ఫిల్మ్ నాకు పర్సనల్గా సుదీప్ గారు అంటే చాలా ఇష్టం అండ్ మేడం శోభా గారు అలాగే లగడపా శ్రీనివాస్ గారికి పర్సనల్గా వచ్చి బెస్ట్ విషెస్ చెప్దామని వచ్చాను తెలుగు సినిమా అని కాదు ఇక్కడ కళ గెలవాలి ఐ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ బిగ్ సక్సెస్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ది యూనిట్ థ్యాంక్ యూ యంగ్ యాక్టర్ మనోజ్ నందన్ విచ్చేశారు లెట్ మీ వెల్కమ్ మనోజ్ ఆన్ టు ద స్టేజ్ సముద్ర గారు Let me welcome Samudra Garu. Samudra Garu, I know chala very different experience ee roju me sound koncham tagichina na thank you. Thank you. My sponsor Cellmax Tarpana Sri Rajesh Garu vedik paiki raavalsindi ga aahvanistunna. That's Manoj Nandan. Samudra Garu, me friends ee nirmatala brundamlo unnaru ani vinnamu and meeru veerini baaga erugudaru ani vinnanu. Variki me blessings. కోటికొక్కడు ఆడియో ఫంక్షన్కి విచ్చేసినటువంటి మా గురువుగారు దాసనారాయణరావు గారికి ఈ ఫంక్షన్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మీడియా వారికి అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు లగడపాటి శ్రీనివాస్ నా బెస్ట్ ఫ్రెండ్ నా ప్రాణమిత్రుడు తను సినిమా అంటే ప్రాణం సినిమా అంటే ఫ్యాషన్ సినిమా తీయాలని
సినిమా తీస్తే నా తోటి తారక రత్న తోటి తీయాలని సినిమా తీసాడు. ఆ సినిమా పేరు కాకతీయుడు. అది ఈ సినిమా తర్వాత రిలీజ్ కాబోతుంది. అయితే సినిమా కన్నడలో కోటికొకడు చాలా పెద్ద హిట్ అయ్యింది. 100 క్రోర్స్ కలెక్ట్ చేసింది ఆ సినిమా. ఆ సినిమాని తెలుగులో ముందుగా చేయాలని మా మేడం శోభా మేడం గారు మా సీనన్న కలిసి సినిమాని ముందుగా రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఈ సినిమా తెలుగులో కూడా గొప్ప సక్సెస్ అయ్యి వీళ్ళిద్దరిమైన ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఫంక్షన్కి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు, ఫస్ట్ టైం మా సీనన్న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు, సినిమా అంటే ప్రాణమైన తనకి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా తన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఫర్ ఇట్ టు రిలీజ్ ఇన్ ద థియేటర్స్, ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. ఐ బేసిక్లీ గ్రోన్ అప్ వాచింగ్ హిస్ ఫిల్మ్స్ అండ్ నిత్యా మేనన్ అండ్ సుదీప్ గారు ఆర్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు బాగా అప్రిషియేట్ చేయాలని కోరుకుంటూ మై న్యూ ఫ్రెండ్ శిల్పిక గారికి అండ్ శోభా మ్యామ్కి ఈ దసరా పండుగ నాడు లక్ష్మీ వర్షం కురిపించాలి తెలుగు ప్రేక్షకులు అని ఆశిస్తూ థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ టు కళ్యాణ్ గారు. నిత్యా మేనన్ ఈజ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ అండి. షీ లుక్స్ సో క్యూట్ విత్ కర్లీ హెయిర్ అండ్ ఆల్. సో ఐ విష్ హర్ ఆల్ సక్సెస్. అండ్ సుదీప్ గారు ఈగా మూవీలో చూసి నేను ఆయన చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సో ఈ మూవీ బాగా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మనోజ్ నందన్, ఎ క్విక్ వర్డ్ ఫ్రమ్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చేసిన డైరెక్టర్ గారు దాసరి గారికి ధన్యవాదాలు. అండ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ దసరా శుభాకాంక్షలు. అండ్ ఈ సినిమా కోటికొక్కడు నేను తమిళ్లో చూశాను. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కేఎస్ రవికుమార్ గారు. తంగమగన్ నవమనవదుడిలో కూడా యాక్ట్ చేశారు. హీ యాక్టెడ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ధనుష్. అండ్ ఆయన డైరెక్షన్లో వచ్చిన అద్భుతమైన సినిమాల్లో ఇది కూడా ఒక సినిమా అవుతుందని డెఫినెట్గా నమ్ముతున్నాను. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు లగడపాటి శ్రీనివాస్ గారు కూడా మంచి ఫ్రెండ్. అండ్ ఖాళీల్ని పూరిస్తున్నారు. అండ్ ఈ చిత్రానికి అంటే మంగళాశాసనాలలాగా వారు ఆశీస్సుల్ని అందజేస్తున్నారు స్వహస్తాలతో రాసి. ఎస్, మొదటి షాట్కి రెడీగా ఉన్నారు మిత్రన్నార్ జవహర్ గారితో. తర్వాత వారు నటిస్తారు కానీ మొట్టమొదటి షాట్ మాత్రం దర్శకరత్న డాక్టర్ దాసనారాయణ రావు గారు క్లాప్ వహిస్తున్నారు. సార్ ఒకసారి మైక్ పెడతాను సార్. CLN Media, Mohurtam shot, God bless, 100 degrees it is. Wonderful. So, Mundu. డైరెక్టర్ గారికి స్క్రిప్ట్ కాపీ అందజేయాల్సిందిగా కోరుతున్నాం. మిత్రనార్ జవహర్ గారికి దర్శకరత్న డాక్టర్ దాసన్ నారాయణరావు గారు స్క్రిప్ట్ కాపీని అందజేస్తున్నారు. రైట్, మా దర్శకుడు కనిపించడానికి సైలెంట్గా అలా కనిపిస్తున్నారు కానీ ఆయనలో చాలా చాలా దమ్ముంది. అది ఆల్రెడీ యారిడి మోహిని అనేటువంటి చిత్రం ప్రూఫ్ చేసింది. ధనుష్ గారి చరిత్రలో రికార్డ్ బ్రేకింగ్ చిత్రంగా నిలిచినటువంటి ఆ చిత్రం ఆడువారి మాటలకి అర్థాలే వేరేలేగా మనం తెలుగులో చూస్తున్నాం.
ఆ చిత్రానికి ఆయన డైరెక్షన్ విభాగంలో కూడా పనిచేస్తున్నారు. దాసనారాయణరావు గారికి సిఎల్ఎన్ మీడియా తరపున చిరు సత్కారం. ఎస్విఆర్ శోభారాణి గారు ఈ సత్కారాన్ని చేశారు. నౌ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ జవహర్ ఆర్ మిత్రన్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. నమస్కారం సార్. ఐఎమ్ వెరీ గ్లాడ్ దాసరి గారు హియర్. యాక్చువల్లీ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ మిత్రన్ జవహర్. శ్రీ రాఘవ్ గారు అసోసియేట్ని తమిళ్లో తమిళ్లో 5 ఫిలిమ్స్ చేశాను. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. సో నాకు మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా సార్. మీరు అత్యద్భుతమైన చిత్రాలని రెండు భాషల్లో సూపర్ హిట్ ఒక్కటే కాదు డబల్ ధమాకా కొట్టయిపోతున్నారు. ఆల్ ది బెస్ట్ యూ. ముందు బేతాళుడు త్వరలో రాబోతోంది. మా విజయ్ ఆంటోనీ గారు హీరోగా నటించారు బిచ్చగాడు ఫేమ్. వారి సరసన నటించిన అరుంధతి నాయర్ గారు మనతో ఉన్నారు. ఆల్ ది బెస్ట్ యూ ఫర్ దిస్ మూవీ యాజ్ వెల్. ఆ మూవీకి కూడాను లెట్ మీ వెల్కమ్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. హలో ఆల్. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సార్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. Good to go forward. Thank you. Short and sweet Arundhati Nayyar and mana Komaram Puli Nikisha Patel mantho unnaru welcoming you to speak a few words. Good evening everyone. 100 degrees Celsius, a beautiful script made in Malayalam, obviously is now being made in Telugu and Tamil industry by Mithrin Jawa sir and CLN Productions. This film has 5 actresses and this is the first time ever I'm working with 5 actresses in one film, so all the best to you sir. I'd like to wish the whole entire team, even though the whole entire team is not present here right now, I'd like to wish them all the very best and I hope you guys enjoy the film when it actually releases. And I'll be looking forward to working with Lakshmi and Arundhati in this film, so thank you very much. And tall beauty today, Rai Lakshmi. Andariki namaskaram. First of all, I'm really, really honored to be here today and to be part of this project. This is my first time that I'm actually doing a project like this where we have like 5 actresses, which is based on a very realistic situations of today's generation. And I don't know if you all have seen 100 degrees Celsius. When I saw the movie, I had no words, so I wanted to be part of this film. So I wish the entire team, CLN Media, a very good luck. Thank you. Andariki namaskaram. 100 degree Celsius. తెలుగు ఇండస్ట్రీ రాను ఇంగ్లీష్ ఇండస్ట్రీ అయిపోయింది. మాట్లాడడం అందరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, టైటిల్స్ ఇంగ్లీష్లోనే పెడుతున్నారు. నేను శోభ రాణి, నా చెల్లెలు అంటే ఇప్పుడు ప్రతి గురు పౌర్ణమికి వచ్చి అదే రాఖీ కట్టి పెడుతూ ఉంటుంది. ఆమెకి సినిమాలు చాలా ఫ్యాషన్. ఎంత డబ్బు పోగొట్టుకుందో నాకు తెలుసు. చాలా పెద్ద పెద్ద సినిమాలు తమిళ్లో తెలుగులోకి డబ్ చేసిన సినిమాలన్నీ ఇంచుమించు ఆవిడే ప్రొడ్యూసర్. నేను చాలాసార్లు చెప్పాను, ఎందుకమ్మా అంతంత రేట్లు పెట్టి పాడు చేసుకుంటాడు అబ్బని. బట్ ఆమెకి పిచ్చి. దీనికంటే నువ్వు సొంతంగా పిక్చర్ తీయని చెప్పాను. షీ హాజ్ సెలెక్టెడ్ ఏ వండర్ఫుల్ సబ్జెక్ట్. చూశాను నేను సినిమా చూశాను. దాంట్లో నాకు డైరెక్టర్ మీద చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. తమిళ్లో చాలా హిట్స్ ఇచ్చాడు అతను. ధనుష్తో చాలా పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చాడు. ఎప్పుడైతే డైరెక్టర్గా ఇతని పేరు చెప్పిందో అమ్మాయి,
నేను డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతా అని చెప్పాను. అలాగే స్టార్ క్యాస్ట్ కూడా చాలా మంచి స్టార్ క్యాస్ట్ వేసింది. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకొక రెండు పేర్లు చెప్పింది నాకు. ఆ పేర్లతోటి చాలా పెద్ద హీరోయిన్స్, ఎక్కువ టాప్ హీరోయిన్స్ ఉన్న సినిమా అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే చిన్న సినిమా కాకుండా పెద్ద సినిమాగా తీయాలనుకుంది అమ్మాయి. ఆమెను మనసారా అభినందిస్తూ ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్ని అభినందిస్తున్నాను. అలాగే ఈ హీరోయిన్స్ నెక్స్ట్ నా స్టేజ్ మీదకి వస్తే తెలుగులో మాట్లాడకపోతే నేను వాకప్ చేసి వెళ్ళిపోతాను. సో యూ హ్యావ్ టు లెర్న్ తెలుగు ఫస్ట్, బికాస్ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ అ ఇండస్ట్రీ, ఇట్ రెస్పెక్ట్స్, ఇట్ ఆనర్స్ ఆల్ ఇండియన్ లాంగ్వేజ్ హీరోయిన్స్. సో ఫస్ట్ లెర్న్ తెలుగు బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు తెలుగు ఇండస్ట్రీ. దిస్ ఈజ్ మై సిన్సియర్ అండ్ సీరియస్ అడ్వైస్. సో మరొకసారి మీ అందరికీ అభినందనలు చెప్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీ చేతుల మీదుగా మాత్రం మీ చేతుల మీదుగా చేయించమని శోభారాణి గారు కోరుతున్నారు. బిగ్ సిడీని మీ చేతుల మీదుగా ఆడియో లాంచ్ సముద్ర గారు కాసేపట్లో చేస్తారు, బట్ మీరు బిగ్ సిడీని లాంచ్. ఓకే, అది లాంచ్ అయిపోయే ముందు ఐ రిక్వెస్ట్ జీవి, రామ సత్యనారాయణ, సముద్ర, మన రామకృష్ణ, రమ్య, ప్రసన్న కుమార్, అంటే ఆడియో రిలీజ్ ఇంకా సేపట్లో చేస్తాము, బట్ బిగ్ సిడీ మీ చేతుల మీదుగా చేయించమని మీ చెల్లమ్మ గారు కోరుకున్నారు. ఓకే, లెట్ మీ వెల్కమ్ ఆ గెస్ట్ ఆన్ టు ది స్టేజ్. సముద్ర గారు, మీరే మా నెక్స్ట్ గెస్ట్. సో లెట్ మీ వెల్కమ్ సముద్ర గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. కోటికొక్కడు ది ఇమాన్ గారి స్వరాలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా లాంచ్ అవుతున్నాయి. కోటికొక్కడు కెఎస్ రవికుమార్ గారు దర్శకత్వంలో, ఈగ సుదీప్ గారు, నిత్యా మెనన్ గారు నటించిన డిమాన్ గారి స్వరాలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా లాంచ్ అవుతున్నాయి. శిల్పిక, సిఎల్ఎన్ మీడియా తరపున శిల్పిక గారు, లగడపాటి శ్రీనివాస్ గారితో పాటు శ్రీ గోపాల్ శెట్టి గారు అండ్ భరత్ గారు ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నటువంటి నిర్మాతల బృందం.